స్టార్ యాంకర్ రష్మి కొద్దిసేపటి క్రితం సుడిగాలి సుధీర్ ఇంటికి వెళ్ళిందట దానికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారాయని చెప్పుకోవచ్చు అయితే సుడిగాలి సుధీర్ యాంకర్ రష్మి గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వారు గత తొమ్మిది సంవత్సరాలుగా ఇటు ఈటీవీ మరియు మల్లెమాల కార్యక్రమంలో పాల్గొంటూ ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి కూడా మన అందరికీ తెలిసిన విషయమే అయితే వారిద్దరూ గత తొమ్మిది సంవత్సరాలుగా ప్రేమ బంధంలో ఉన్న సంగతి కూడా మన అందరికీ తెలిసిన విషయమే విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని సుడిగాలి సుధీర్ ఇంటికి వెళ్ళినట్లు కూడా సమాచారం తెలుస్తుంది ఎందుకంటే సుడిగాలి సుధీర్కు ఇటీవలి కాలంలో స్టార్ మా పరివారంలో నిర్వహించిన అవార్డుల కార్యక్రమాల్లో బెస్ట్ యాంకర్ అవార్డు వచ్చినందుకుగాను ఆయనను అభినందించడం కోసం వారి ఇంటికి వెళ్ళినట్లు కూడా సమాచారం తెలుస్తుంది అయితే సుడిగాలి సుధీర్ మరియు యాంకర్ రష్మిల గురించి ఎన్నో రకాలుగా వార్తలు సోషల్ మీడియాలో ప్రచురితం అవుతున్నాయి వాటిన్నిటిని ఏటిని లెక్క పెట్టకుండా వారు వారి జీవన ప్రయాణాలను కూడా ముందుకు సాగిస్తున్న సంగతి కూడా మన అందరికీ తెలిసిన విషయం అయితే సుడిగాలు సుధీర్కు యాంకరింగ్లో బెస్ట్ యాంకర్ అవార్డుగా రావడంతో తోటి యాంకర్ అయిన రష్మి గారు ఆయనని అభినంది అభినందించడం కోసం ఆయన ఇంటికి వెళ్ళి పుష్పగుచ్చంతో కూడా ఆయనని అభినందించి వారి కుటుంబ సభ్యులతో కూడా ఒక దాదాపుగా రెండు నుంచి మూడు గంటల వరకు కూడా వారితో కేటాయించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది ఎందుకంటే ఒక తోటి యాంకర్కు బెస్ట్ యాంకర్ అవార్డు రావడం అంటే అది మామూలు విషయం కాదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు రష్మి గారు అయితే సుడిగాలు సుధీర్ యాంకర్ రష్మి ఇంటికి యాంకర్ రష్మి సుడిగాలు సుధీర్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన కుటుంబ ఆమె ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆమెను సాధారణంగా ఆహ్వానించి ఇంట్లోకి పిలిచారు ఇక సుధీర్ మర్దలు అయితే మహాలక్ష్మి గారు అయితే ఆమెకు సకల లాంఛనాలతో శారీ పెట్టి బొట్టు పెట్టి కూడా ఇంట్లోకి ఆహ్వానించినట్లు తెలుస్తుంది సుధీర్ తల్లిదండ్రులు రండమ్మ రండి అని కూడా ఇంట్లోకి పిలిచి మరి సకల లాంఛనాలతోని ఆమెతో మంచి మర్యాదతో కూడా మాట్లాడినట్లుగా సమాచారం తెలుస్తుంది ఇక ఈ సందర్భంలో సుధీర్ ఎంతో ఆ ఆనందంతో ఉన్నట్లు కూడా ఒక సమాచారం తెలుస్తుంది